మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. రెగ్యులర్ గా మనం వినే విషయమే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, విడిపోవటం. వీటిని సర్దుకుందాం, అడ్జస్ట్ అవుదాం అనే మెంటాలిటీ లేకపోవటం వల్ల విడిపోదాం అనే దాకా వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎంతవరకు అలవరుచుకోవాలి అంటే నాకేమనిపిస్తుంది అంటే పెళ్లికి ముందే ఈ మనస్తత్వం ఉంటే, వాళ్ళకి బై బర్త్ ఇలాంటి నేచర్ ఉందనుకోండి, సర్దుకుపోయే తత్వం లేకపోతే పెళ్ళైనా అంతే కదా. సో చిన్నప్పటి నుంచే ఆ సర్దుకుపోయే తత్వం, అడ్జస్ట్ అవ్వటం, కొంత టైం ఇవ్వటం, వెంటనే ఏదైనా ఇష్యూ అయితే అడిగేసి కడిగేసి పారేసి కన్నా కాస్త టైం తీసుకోవటం, ఇలాంటివి చేస్తే ఆఫ్టర్ మ్యారేజ్ ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా అడ్జస్ట్మెంట్ ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు? దాన్ని దీన్ని కలపకూడదేమో జయ. నీకు విషయాలకి జనరల్గా అడ్జస్ట్మెంట్లు వేరు, మ్యారిటల్ లైఫ్లో అడ్జస్ట్మెంట్స్ వేరు. వేరే రమ్ గారు? వేరు, వేరే. ఎందుకంటే మ్యారిటల్ లైఫ్లో ఓన్లీ అడ్జస్ట్మెంటే కాదు, కొంత ప్లెజరు, సంతోషము, కలిసి ఉండటము ఉంటాయి కదా. అవతల వాళ్ళ తాలూకు డబ్బు, దశకము, వాళ్ళ సెటిల్మెంటు, వాళ్ళ మంచితనం, వాళ్ళ లేదా వాళ్ళ తాలూకు వీళ్ళ మీద ఉన్న డిపెండెన్సీ, వీటిని బట్టి అంత తెగిపోదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ కాలంలోనే కొంచెం లేట్ మ్యారేజెస్ ఒకటి, లేదా పెళ్ళిళ్ళల్లో కొంచెం పెద్దవాళ్ళు నచ్చ చెప్పి చేసే పెళ్ళిళ్ళు, వీళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళల్లో కూడా వస్తుంది, మనమే చేసేసుకునే వాటిలో కూడా. ఇక అవతల వాడు మారడు అని డిసైడ్ అయిపోతారు, మారడానికి అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏదో కొంతమంది ఏమో ఇది ఈగోల, అవతల వాడు మారడానికి ఏ అవకాశం ఒకటి, మారడు ఇతను ఇంతే, ఏం చెప్పినా ఇంతే, ఎవరు చెప్పినా ఇంతే, అతను వెండు అవన్నీ నేను ట్రై చేశాను అంటారు. ఏం చెప్పినా కూడా చెప్పాల్సిన విధంగా చెప్పే వాళ్ళతో చెప్పించటము అలా ఏం చెయ్యరు, మానేస్తారు. ఇంకొంతమంది ఏమో ఇంకా లైఫ్ లాంగ్ ఇలాగే పడాలా, నా వల్ల కాదు అని తెంపేసుకునే వాళ్ళు ఇంకొంతమంది. ఇంకో చోట ఎట్లా ఉంటుంది, ఇద్దరు కదా కొట్టుకునేది, ఒకళ్ళు ఎవరితోటైనా మాట్లాడడానికి కూర్చోడానికి ఇష్టపడతారు, రెండో వాళ్ళు చచ్చినా మాట్లాడడానికి కానీ కూర్చోడానికి కానీ ఇష్టపడరు. అంటే కంప్లైంట్లే చెప్పి ఇష్యూ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ అంటున్నారా, కంప్లైంట్లే చెప్పి నేను వీడితో ఉండను లేదా నేను దీంతో ఉండను అని తేల్చేస్తారు. పెళ్ళి ఎప్పుడు కూడా జూదమే జయ, అది ఓన్ మా బ్లడ్ రిలేషన్లో పెళ్ళిళ్ళు చేసుకున్నా, మేనమామని చేసుకునేటప్పుడు, మేనమామ కొడుకుని చేసుకునేటప్పుడు, చిన్న అమ్మమ్మ కొడుకుని చేసుకున్నా, వదిన తమ్ముడినో అన్నయ్యనో చేసుకున్నా కూడా ప్రాబ్లమే, జూదమే. ఎందుకంటే సరే ఇదైందా, తర్వాత లవ్ మ్యారేజెస్ స్కూల్ అప్పటి నుంచి ఫ్రెండ్స్, కాలేజీల్లో అయిపోయాక ఉద్యోగాలు వచ్చాక చేసుకుంటారు. ఇది వీళ్ళకి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియడానికి ఎంత ఎక్కువ అవకాశం ఉంది. అయినా సరే కొలీగ్స్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ఎక్కడో దారే పై ఫ్రెండ్షిప్లు, ఫ్రెండ్కి ఫ్రెండ్స్ అట్లా ఏదైనా పెళ్ళిళ్ళల్లో కలిసి అక్కడ ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇదైనా ఇది కాకుండా పెద్దవాళ్ళు చక్కగా నచ్చజెప్పి, చక్కగా పెళ్లి చూపులు చూపించి, ఐదు ఆరుగురు ఆడపిల్లలను చూపించి, వీళ్ళు కూడా ఆరేడుగురు మగపిల్లల్ని చూసి అమ్మాయిలు ఒకరితో కాసేపు మాట్లాడి, ఓహో వీడికి మనకి ఏదో సెట్ అవుతుంది అని ఆలోచించి చేసుకునే పెళ్ళిళ్ళు కూడా, ఈ ఇన్ని రకాల పెళ్ళిళ్ళు కూడా గ్యాంబ్లింగే. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కలిసి ఉంటేనే కానీ అవతల వాళ్ళ పూర్తి స్వారస్యం మనకి తెలియదు, నెంబర్ వన్. కలిసి ఉంటే కానీ అవతల వాళ్ళ ఇంటాలరెన్సు, భరించలేనితనము, అసహనము ఏమిటి అనేది కలిసి ఉంటే కానీ తెలియదు. మనం పూర్తిగా వాళ్ళకి ఓన్ అయిపోతేనే కానీ వాళ్ళలో ఓనర్షిప్ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి అనేది అప్పటిదాకా మనకు తెలియదు. కొంతమంది కాచి కాపాడాలని చూస్తారు, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నా సంగతి నేను చూసుకోగలను అని మనం మొత్తుకున్నా సరే వాళ్ళు వినరు, ఈ బొమ్మ నాది ఇలాంటి భావాల్లో ఉంటారు. ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, అమ్మా నాన్నలకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, అంతా నాకే ఇవ్వాలని ఆడ అనుకోవచ్చు, మొగ అనుకోవచ్చు. ఇక్కడ ఫ్రిక్షన్స్ మొదలవుతాయి. ఓకే, దీంతో పాటు ఫ్యామిలీ సెంటర్ అవుతాయి. ఏ పెళ్లిలో అయినా ఫ్యామిలీ ఇన్వెటబుల్ కదా, దాన్ని పక్క పెట్టలేం, అంతే ఉంటుంది. ఎక్కడో మరీ ఇల్లు వదిలి వెళ్ళిపోయే వాళ్ళు, ఏ ఫారిన్ కంట్రీస్లో పారిపోయిన వాళ్ళకి ఫ్యామిలీలు ఉండవు, కానీ తక్కువ మనం ఏ కథ విన్నా ఫ్యామిలీ వెనకాల ఉంటుంది ఎంతో కొంత, వాళ్ళదో వీళ్ళదో. ఒక్కోసారి వీళ్ళది డామినేటింగ్, ఒక్కోసారి వాళ్ళది డామినేటింగ్, ఒక్కోసారి వాళ్ళిద్దరూ కొట్టుకుని వీళ్ళకి తగాదాలు పెడతారు. ఈ మొత్తం సినేరియోలో ఇప్పుడు చూడు, ది టూ వేరు వేరు పర్సన్సే కదా వీళ్ళిద్దరు, అవునా? పెళ్ళి అంటే ఇద్దరు వేరు వేరు వ్యక్తుల, వేరు వేరు సమాజాల, వేరు వేరు కల్చర్ల కలయిక. అవును, ఇది ఇలాగే ఉంటుంది అని అడ్జస్ట్ అయితే అడ్జస్ట్మెంట్ కుదురుతుంది. ఓకే, దీనికి లొంగి ఉండాల్సిందేననే భావజాలం పురాతనమైంది, పాతకాలపు భావజాలం. పెళ్ళైపోయింది కదా ఇంకేం చేస్తాం అనుకునే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు ఆ సమాజం లేదు, లేదు
ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మనం ఎవరితో మనకు ప్రాబ్లం, ఒక భార్య భర్త, సింపుల్గా ఏబి తీసుకుందాం. ఏ కేసు వేరు, బి కేసు వేరు. ఏ కేసులో అమ్మాయి అన్నీ దాని ఇష్టారాజ్యమే, అంతా దాని ఇష్టమే, ప్రతిదీ నాకు నేను అనుకున్నదే చేయాలి, నాకు నచ్చినట్టే చేయాలి. ఒక చిన్న తేడా చేసినా తను ఏ పని చేయదు, ఎవరికి ఏం చేయదు. వాళ్ళు ఏదైనా ఎంత తేడా చేయగానే వాళ్ళు తేడా చేశారంటుంది. మధ్యలో వీళ్ళకి కాంజుగల్ లైఫ్ ఏదో సరిగ్గా ఉండదు. వీళ్ళిద్దరూ కలిసి ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో, ఓ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలో, అది వెళ్దామంటుంది వీడు రాడు. అమ్మాయికి మానసిక సమస్య, అబ్బాయికి శారీరక సమస్య, వీళ్ళు మాట్లాడుకుని రెండు చోట్లకి వెళ్ళి దీన్ని సర్దుకుంటే పెళ్ళి సర్దుబాటు అవుతుంది. ఎవరో ఒకళ్ళే సర్దుకుని వెళ్తాము, రెండో వాళ్ళు వెళ్ళము అంటే ఈ పెళ్ళి సక్సెస్ కాదు. ఇది ఆత్మహత్యలకు కానీ విడాకులకు కానీ దారితీస్తుంది. ఓకే, ఇది ఏ రకం పెళ్ళి. బి రకం పెళ్ళిళ్ళు ఇప్పుడు సస్టైనబుల్గా నడుస్తున్న పెళ్ళిళ్ళు, వీళ్ళకి ఇద్దరికీ సమస్యలు ఉంటాయి. శారీరక మానసిక సమస్యలు, ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉంటాయి. కొట్టుకుంటూ ఉంటారు కానీ కలిసే ఉంటారు, కలిసే తమ సమాజాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అది హెల్దీయా అని మొన్న ఒకళ్ళు అడిగారు నన్ను. అది హెల్దీయేనా టాక్సిక్ రిలేషన్షిప్, ఎందుకు అది కంటిన్యూ చేయాలి అని. నువ్వు విడిపోతావు, ఏమిటవుతుంది, ఏమవుతుంది, నువ్వు ఒకదానివే ఉంటావు లేదా వాడు అక్కడే ఉంటాడు. మీ పిల్లలు ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడుస్తున్నారని అలోలక్షణ అని అఘోరిస్తారు. మీ ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లలు పెళ్ళి మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఏ కరెక్టా, బి కరెక్టా, నువ్వు చెప్పు. విడిపోయే కన్నా కలిసి ఉండటం బెటర్ కదా రమ్మ గారు. కదా, ఈ కలిసి ఉండి మీరు మీతో ఉన్న పెద్దవాళ్ళకి న్యాయం చేస్తారు, పిల్లలకి న్యాయం చేస్తారు, మీ చుట్టూతా ఉన్న సమాజానికి న్యాయం చేస్తారు. ఇందులో టాక్సిసిటీ ఉందంటే డెఫినెట్గా ఉంది. ఎస్, దీన్ని మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. కలిసే ఉందాం, ఏదైతే అది అయింది అని నేను చాలామంది దగ్గర వింటాను జయ. ఒకళ్ళ పేరు ఒకళ్ళ సంగతి చెప్పడం కాదు, పేర్లు నేను ఎలాగూ ఎవరి పేర్లు చెప్పను, కానీ విషయాలు అప్పుడప్పుడు నేను ఇక్కడ ప్రస్తావిస్తూనే ఉంటాను. నేను అడుగుతాను కూడా, అమ్మా ఈ సంగతి చెప్పనా అని. కొంతమంది మేడం ఇవి బయటికి చెప్పరు కదా అని అడుగుతారు. అలాంటి విషయాలు నేను బయటికి చెప్పటం. మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయండి, బట్ మేము ఫ్రెండ్లీగా ఉంటాం. ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్ అవుట్ చేసుకోవాలి. పెళ్ళై 10-12 సంవత్సరాల తర్వాత కూడా ఇష్యూస్ ఉన్నాయని కలిసే ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు జయ. కానీ కలిసే ఉంటారు, కలిసే ఉంటారు. ఎందుకంటే మా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, మా చెల్లెలు పెళ్ళి ఉంది, మా తమ్ముడు ఉన్నాడు ఇంకా చదువుకుంటున్నాడు. ఒక ఆవిడ ఎవరో చెప్పారు ఈ సంగతి చెప్పనా అని అడిగా. ఆవిడకి 17 వచ్చాక తమ్ముడు పుట్టేట, 17 ఇంటర్మీడియట్లో తమ్ముడు పుట్టాడు. అవుతాయి కదా అట్లా, అక్కయ్యలు పెద్దవాళ్ళు అయిపోయాక పుట్టిన చెల్లెళ్ళు వాళ్ళని కూడా మనకు తెలుసు, మన సమాజంలోనే ఉంటారు అక్కడక్కడ. 10 గ్యాప్ మన సర్కిల్స్లోనే చూస్తాం మనం. 17 తర్వాత తమ్ముడు పుట్టాడు, ఈవిడ పెళ్లి చేసుకున్నారు, పిల్లాడు తమ్ముడు బాగా వచ్చి ఉండేవాడు. మధ్యలో సడన్గా వాళ్ళ అమ్మగారు గతిస్తే ఈవిడ ఒక సెకండ్ మదర్గా తమ్ముడిని చూసుకున్నారు. హస్బెండ్తో ఇష్యూ వస్తే తమ్ముడు జీవితం పాడవుతుందని సర్దుకుని ఉన్నట్టు జయ ఆవిడ. అబ్బా, అది ఫ్యామిలీ లేకుండా పోతుంది, బాగా సపోర్ట్ లేకుండా పోతుందని. హస్బెండ్తో ఇష్యూ వస్తే ఆయన ఏదో వేరే ఫ్రెండ్షిప్లోకి వెళ్తే ఆవిడ వెయిట్ చేసి కొంతకాలం సార్ట్అవుట్ చేసుకున్నారు. తర్వాత ఈ మాట చెప్పాలండి అని చెప్పారు ఆవిడ స్వయంగా నాకు. పెద్దవాళ్ళే, నా ఏజ్ ఉంటుంది ఇంచుమించుగా. ఒక 4-5 నేను ఓర్పు పట్టినందుకు, నేను మా తమ్ముడు కోసం ఓర్చుకున్నా, కానీ అది చివరికి ఒక 4-5 అవతల సమస్య తీరిపోయింది. మా హస్బెండ్ కూడా రియలైజ్ అయ్యారు నేను పొరపాటు చేశాను అని చెప్పి సార్ట్ అయిపోయింది. అది ఈ విషయం తెలిసి ఆవిడ ఫ్రెండ్స్లో ఒకళ్ళిద్దరు, అదే నువ్వు చేస్తుంటే మీ ఆయన ఇలా చేసేవాడా అని అడిగారు. చేసి ఉండకపోవచ్చు, నువ్వైతే ఊరుకుంటావా, మనం కూడా అడుగుతాం, నేను ఇదే నేను చేస్తే నువ్వు ఒప్పుకుంటావా అని. నువ్వు చెయ్యవు, అతను చేస్తాడు. ఎస్, చేయటం అతని నైజం అయితే, చేయకపోవటం నీ నైజం. ఎస్ కదా, అంతేనా, అలా ప్రశ్నించక్కర్లా. ఇలాంటప్పుడు మనం దేనికోసం ఆగేమో, ఏ జీవితం కోసం, ఒక తమ్ముడు జీవితం కోసం ఆగితే నీ జీవితం కూడా స్టార్ట్ అవుట్ అయింది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఒక్క దెబ్బతో ఒక్క దాంతో తీరదు. నీకు సమస్య కూడా ఒక రోజుతో రాదు, స్లోగా వస్తుంది కదా. కాలక్రమాన సమస్యలు పెరుగుతాయి. కాలక్రమాన సమస్యలు తీరటానికి మీరు కొంచెం ఓపిక పడితే ఎప్పుడూ బెటర్మెంట్కి అవకాశం ఉంటుంది. ఎక్కడో తీరని సమస్యలు ఉంటాయి, లేవని నేను అన్న. ప్రతిదానికి కాలం సమాధానం చెప్తుందని థెరపిస్ట్లే సమాధానం చెప్తారు, సైక్రియాటిస్టులు, మ్యారేజ్ కౌన్సిలర్సే సమాధానం అని నేను అంటర్లేదు. కానీ టైం ఇచ్చి చూడడం అవసరం అని మాత్రం చెప్పాలనే అనిపిస్తుంది జయ. డివోర్స్ దాకా వచ్చేసాక కూడా రిపెంట్ అయ్యి నేను పొరపాటు చేస్తానా అని ఏడ్చి మొత్తుకునేవాళ్ళు, అయ్యో ఇలా అయిపోతున్నా తప్పు చేస్తానేమో అని ఫీల్ అయ్యేవాళ్ళు ఉండరా? ఉంటారండి, డెఫినెట్గా.
బోల్డంత మంది ఉంటారు. డివోర్స్ అయిపోయాక ఎందుకు చేసామా అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ముందుకి వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. ఒక పెళ్ళం ఏదో అమ్మాయితో పడలేక అమ్మాయిని డివోర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటే దాక్కున్న చోటకి దయ్యం వచ్చినట్టు. ఇది ఇంకో రకం. అంతే కదా, ఇది ఇంకో మొదటి రకమే బెటర్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మీరు వెయిట్ చేయకపోవటం తప్పు కదా. ఇప్పుడు ఇదివరకు అట్లాగా సమాజం మన సంసారం ఇదివరకు చెప్పేవాళ్ళు రోగం రట్టు సంసారం గుట్టు అని. ఇప్పుడు రోగము రట్టే సంసారము రట్టే చేసుకోవాలమ్మా. ఇదివరకు రోగం రట్టు చేసి అందరికీ చెప్పుకుంటే వైద్యుడు సరైన వాడు దొరుకుతాడని నమ్మేవాళ్ళం. ఇంటి విషయాలు చెప్పకూడదు, ఇప్పుడు చెప్పుకోవాలి. ఇది చాలా రోజుల పాటు కాంజుగల్ లైఫ్ స్టార్ట్ చేయని పిల్లలు చాలా కాలం వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు. సంవత్సరంన్నర రెండేళ్ళు చూడటం, ఉంటుందేమో వస్తుందేమో వస్తుందేమోనని అప్పుడు ఇంకా దీన్ని స్టార్ట్ అవుట్ చేసుకోలేకపోవటం. అలాంటివి ముందు చెప్పాలి, మొదటే చెప్పాలి. ఒక నెల లోపే వీళ్ళతోటి ఇలా కావటం లేదు, కుదరట్లేదు, సరిగ్గా లేదు అని చెప్పేస్తే మీ పేరెంట్స్కో వాళ్ళ పేరెంట్స్కో డెఫినెట్గా చెప్పి ఏదైనా ఒక డాక్టర్ సలహానో సహాయమో తీసుకుని అవసరమైతే ఏదైనా ట్రై చేసి అవకాశం ఉంటే అప్పుడు ఏదైనా వేరే మార్గం చూసుకోవచ్చు. మీరు కొన్ని సంవత్సరాల తరబడి దాన్ని లాక్కెళ్ళి అప్పుడు డివోర్స్ అంటే కుదరకపోవచ్చు, చేయలేకపోతారు, అప్పుడు కష్టమవుతుంది. ఇంకా చాలా ఇష్యూ ఇంత లోపల ఏం చేస్తారు తెలుసా, వీళ్ళిద్దరు కలిసి ఉద్యోగాలు చేస్తారు, ఇద్దరు కలిసి ఓ ఇల్లు కొంటారు, ఓ ఏవో కొనేస్తారు, అవి సార్ట్ అవ్వవు. ఎప్పటికీ ఇష్యూస్ ఇట్లా ఉంటున్నాయి. మనం న్యూస్ పేపర్లలో చూసిన విషయాలే చెప్తున్నాను, అదేలేండి పేపర్లోకి వచ్చేస్తున్నాయి ఇవి. మీరు ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే, లేదా మానసిక సమస్యలు, ఆ అమ్మాయికి ఫ్రిజిడిటీ ఉంది, అతనికి ఇంకొకటి ఏదో ఉంది, ఇవి ఓపెన్ చేసుకుని చెప్పుకోవాల్సింది. ఇప్పుడు చూడు, సంసారం గుట్టు చేయలేం కదా మనం. మరి మనకి అవకాశాలు వచ్చాయమ్మా. డాక్టర్లు ఇదివరకటి కంటే ఇప్పుడు బాగా ఫ్రీగా మాట్లాడడానికి మనకి అవకాశం దొరికింది. ఇది ఉంది, ఇప్పుడు కౌన్సిలర్లు దొరుకుతున్నారు, థెరపిస్టులు దొరుకుతారు, సైక్రాటిస్టులు, సైకాలజిస్టులు, మీ ఇద్దరు కూర్చుని వాట్ ఈజ్ వాట్ అని దీన్ని చీల్చి చెండాడి సమస్యని దేనికి దానికి విడదీస్తే, ఏంటి నీటికి నీరు పాలకు పాలు విడదీస్తే, ప్రాబ్లం ఎక్కడుందో తెలిస్తే దాన్ని సార్ట్ అవుట్ చేసుకోగలమేమో అర్థమైతే చేసుకుందరు కానీ. రైట్, ప్రీ మ్యారిటల్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. ఖచ్చితంగా పెళ్ళిళ్ళకు ముందు పిల్లలకి చెప్పాలి, వివాహం అయిన తర్వాత వీళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు అనేది గ్యారంటీగా తెలుసుకోవాలి. గ్యారంటీగా తెలుసుకోకపోతే చివరికి ఇటు ఇక్కడ ఎండ్ అవుతాం మనం. కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంటే నలుగురు పెద్దవాళ్ళని మామూలుగా పంచాయతీలు పెడతారు, బయట వాళ్ళని ఎవరినో తెచ్చుకుంటారు, ఇంట్లో చేయండమ్మా. మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్, లేదా మీ కజిన్స్ వాళ్ళ కజిన్స్ అట్లా కూర్చోబెట్టి మాట్లాడండి. లేదా మీ ఇద్దరికి క్లోజ్ అయిన కజిన్స్ ఫ్రెండ్స్ క్లోజ్ రిలేషన్స్లో మనకి ఏంటి, మీరు ఇప్పుడు ఇది ఒకళ్ళు ఓపెన్ అయితే కుదరదు, రెండో వాళ్ళు ఇద్దరు చెయ్యాలి. ఎందుకంటే ఇద్దరివి జీవితాలే, మీరిద్దరు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తారు దీని తర్వాత. ఈ రకమైన అవగాహన పిల్లలకే కాదమ్మా, వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను జయా, ప్రీ మ్యారిటల్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా, వీళ్ళు ఎంత మటుకు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళాలి అనేది నేర్చుకోవాల్సిందే. మన అమ్మలు మన జీవితాల్లో అంత ప్రవేశించాల, అంత ముందుకెళ్ళాల, మనం కూడా అట్లా చేయకూడదు. పిల్లల బెడ్రూముల్లోకి వెళ్ళిపోకూడదు మనం, వాళ్ళు ఏం చేయాలో మనం చెప్పకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. చూడు, చెప్పడానికి తెలుసుకోవడానికి తేడా లేదు, అదే కదా. ఆ చిన్న తేడాన్ని గ్రహిస్తే కనుక మనం వీటిని పెళ్ళిళ్ళన్నింటినీ విడాకుల దిశగా పరుగులు తీసేటట్టు కాకుండా స్లో వాక్ చేసేలాగా చేయగలుగుతాం. దీనికి సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళు బాధ్యత ఫీల్ అవ్వాలమ్మా. ఏదో పెళ్లి చేసాం వదిలేసాం కాదు, కాస్త కనుక్కుని మాట్లాడి మీ అబ్బాయిది తప్పైతే అతన్ని సరిచేసి, మన అమ్మాయిది తప్పైతే మనమే సరిచేసుకుని, ఇలా చేయకూడదు, ఇట్లా ఉండాలి, ఇంతే చేయాలి, ఇంత చేయకూడదు. ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు ఖర్చులు ఓ పెట్టేస్తామా, మాట్లాడడానికి వచ్చేసరికల్లా బిగుసిపోతారు, మావాడు మగాడు ఇలాంటివి చెప్తారు. ఈ మగాడు ఆడది కాన్సెప్ట్ ఈ రోజున లేదమ్మా. మగాడు ఎంత మొగతనం అవసరమో వాడికి ఆడదాని అవసరం అంతా ఉంటుంది, పూర్తిగా అవసరమే. ఎవరో ఇంకో పెళ్ళి ఒప్పుకోకపోతే మనవాడు మొగాడుగా ప్రూవ్ గాడు. ఇప్పుడు ప్రధానమైన పాయింట్ అది కదా, అదే కదా, అది ఆలోచించుకోవాలి. మగపిల్లాడు కాబట్టి వాడు ఎలా పడితే అలా ఉంటాడు, ఆడపిల్ల కాబట్టి పిల్ల సర్దుకోవాలి, ఈ భావజాలాల్లో నుంచి బయటకు వస్తేనే మనం మాట్లాడి సెట్ చేయగలుగుతాం.
ఆలోచించండి. అందుకని ఇలా ఆలోచించుకుని మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తెంపేసే దిశగా పరిగెత్తకుండా, తెంపేయద్దు, సరి చేసుకుందాం అనే దిశగా ప్రయత్నం చేస్తే గనక ఇంత మరీ విడాకులు అయిపోకుండా ఉంటుందేమో ఇండియాలో. మరి తప్పకుండా రమ్మగారు. అయితే ఇది సందర్భం అవునో కాదో నాకు తెలియదు, కానీ నాకైతే మీరు టైం ఇస్తే కనుక ప్రీ మ్యారిటల్ అండ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్కి సంబంధించి మనం కొన్ని టాపిక్స్ చేద్దాము. ఎవరైతే మీ దాకా వస్తారికి ఇష్టపడతారో అలాంటి వారికి మీ సలహాలు సూచనలు కూడా మీరు ఇవ్వగలుగుతారు, ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ప్రయత్నం చేద్దాం జయ, అవకాశాన్ని బట్టి. సరే, నమస్తే. నమస్తే జయ.